ఉందండి రివ్యూస్ మాత్రం చెప్పకండి బయటికి అవుట్ ఆఫ్ 5 కి 4.5 ఈజీగా ఇవ్వొచ్చు కత్తి మహేష్ ఎక్కడ ఉన్నారు జాగ్రత్తగా రివ్యూ ఇవ్వాలి ఎవరైనా సరే కానీ సినిమా మాత్రం చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్కి చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్స్ సినిమా మాత్రం మీరు కోట్ల కోట్లు పెట్టి తీస్తున్నారు రివ్యూస్ రావడం రివ్యూస్ బయటికి రావడం వల్ల సినిమా ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు సో రివ్యూస్ మాత్రం చెప్పకండి కత్తి మహేష్ నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్నవైతే కత్తి మహేష్ మాత్రం నువ్వు మాత్రం ప్రొడ్యూస్గా ఉండి నీ సినిమా రివ్యూ మేము 1 పాయింట్ ఇస్తాం నువ్వు కోట్ల కోట్లు పెట్టి బడ్జెట్ కానీ నీకు మాత్రం ఒకటి రేటింగ్ ఇస్తాం ఆ బాధ ఏంటో నీకు తెలియాలి కత్తి మహేష్ నీకు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సినిమా కానీ ఎన్టీఆర్ సినిమా కానీ అనుష్క సినిమా కానీ ఎవరైనా సరే రివ్యూస్ మాత్రం బయటికి చెప్పొద్దు ప్రొడ్యూసర్స్ చాలా లాస్ అవుతారు కష్టాలు ఇల్లు తాకట్లు పెట్టి అన్ని పెట్టి సినిమాలు తీస్తున్నారు ఆమె మీడియా పర్సన్ నేను మీడియా పర్సన్ని ఏ మీడియా పనిచేసి కానీ మాత్రం ప్రొడ్యూసర్స్కి మాత్రం అన్యాయం జరగద్దు సినిమా మాత్రం సూపర్ ఉంది నేను చెప్తున్నాను కదా సినిమా బాగాలేదో చెప్పు ఇచ్చుకొని కొట్టాను నేను ఇక్కడే ఉంటాను బయట ఉంటాను సినిమా మాత్రం సూపర్ ప్రొడ్యూసర్స్కి మాత్రం కత్తి మహేష్ ఎక్కడున్నా నువ్వు మాత్రం రివ్యూస్ బయట ఒకటి రేటింగ్ రెండు రేటింగ్ ఇవ్వకండి సినిమా మాత్రం చాలా బాగుంది పొద్దుపూట సార్ సినిమా అంటే ప్రాణం మాకు సినిమా అంటే ప్రాణం పొద్దున 8:30 వచ్చామంటే 6 లింగంపల్లి నుంచి బయలుదేరి రావాలి సినిమా మాత్రం కాక సినిమా మాత్రం సూపర్ అండి చూడొచ్చు సినిమా 2 టైమ్స్ చూడొచ్చు సినిమా ఎక్స్ట్రా అనుష్క ఇస్ బ్యాక్ దయచేసి సినిమా మీద చాలా మంది బతుకుతున్నారు సినిమా మీద సినిమా చేస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే చాలా బాగుందండి ఆర్ఆర్ చాలా అదిరిపోయింది అగైన్ ఐఎమ్ గోయింగ్ నైట్ అనమాట సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మీద చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సినిమా ఫోటోగ్రఫీ అండ్ మెయిన్గా బంగ్లా అది తయారు చేయడం ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా తయారు చేశారంట అది చూపించడానికి ఫస్ట్ ఆఫ్ మొత్తం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు సో ఓవరాల్ ఏంటంటే కొంచెం ఒక ఎంజాయబుల్ మూవీ ఒక మంచి చెప్పాలి లేడీ సూపర్ స్టార్ కాబట్టి ఉమెన్ సెంట్రిక్ కాబట్టి మంచి మూవీ అని చెప్పాలి టైంపాస్ అయిపోతుంది అని చెప్పచ్చు సో ఓవరాల్ ఓకే స్టార్స్ మంచి ఎంజాయ్మెంట్ ఉంది కనీసం తల కూడా పక్కకు తిప్పబుద్ధి కాలేదు అంత ఎంజాయ్మెంట్ మూవీ ఫస్ట్ టైం సస్పెన్స్ మూవీ ఫుల్ సస్పెన్స్ ఇంచు కూడా మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము నిజం చెప్తున్నా అందరు ఫ్యామిలీతో సహా చూడాల్సిన మూవీ ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ చాలా రోజుల తర్వాత బాగా రిలీఫ్గా ఫ్రెండ్స్తో చాలా దూరం ట్రావెల్ చేసి మరి వచ్చి 8:30కి మూవీ చూసాం మేము బాగుంది సినిమా కానీ సినిమా ఏంటంటే భాగమతి ఈ సినిమా అనుష్క గారు ముందల ఆమె అరుంధతి సినిమా చేసింది అక్కడ మనకు బాగా ఆడింది ఇటువంటి రోల్స్ చేయడం ఏంటంటే కొంచెం రీసౌండ్ పెట్టడం అదే ఆ సౌండ్స్ని మనం ఆ సౌండ్సే ఎఫెక్ట్లు కాకుండా మధ్యలో కొంచెం ఇప్పుడు చంద్రముఖి సినిమా చేశారు మధ్యలో సాంగ్స్ చేశారు అలాంటి కొన్ని ఆ ప్రేక్షకుల్ని కొంచెం ఇంకా మెరుగుపడాల్సి విషయం సరే ఏదేమైనా కానీ సినిమా మాత్రం బాగానే లాగారు గ్రాఫిక్స్ కానీ ఈ సినిమాకి మెయిన్ ప్రాణం ఏంటంటే సెట్టింగ్ చేయటప్పుడు సెట్టింగ్ చేయడం అద్భుతం ఆ సెట్టింగ్ మాత్రం కొంతమందికి మాత్రం అనుగుణంగా అమర్చుతారు ఈ సినిమాకి మెయిన్ ప్రాణం సెట్టింగ్ చేయడం ఒకటి ఈ సెట్టింగ్ లేకపోతే సినిమా లేదు ఓకే బాగుంది సినిమా చూడొచ్చు చాలా బాగుంది అండి ఇప్పుడు చెప్పాను కదా అనుష్క ఇరగ తీసింది సూపర్ అనుష్క యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా తీశారు మూవీ కూడా సాంగ్ కూడా ఒకటి చాలా బాగుంది మందర సాంగ్ వచ్చేసి హీరో కూడా బాగున్నది నచ్చింది వచ్చేసి అనుష్క నేను ఇది పసుపుల అడ్డా కదా భాగమతి అడ్డా అన్న డైలాగ్ చాలా బాగుందండి మ్యూజిక్ అంతా అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు మూవీ మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఉంది లాస్ట్ వరకు కూడా ఏం జరుగుద్దా అని చెప్పి అది ప్రజల కోసం చేశారు కాబట్టి ఇంకా బాగుంది సూపర్ అసలు కొత్త అనుష్క కదా అనుష్కనే ఇంకా చాలా బాగా చూపించారు అది వేరే స్టోరీ ఇది ప్రజల కోసం కదా చాలా బాగుంది చేయడం కూడా లాస్ట్ వరకు లేదులేండి అంతకంటే బాగుంది అరుంధతి వచ్చి ఓన్లీ ఆర్ఆర్ మూవీ కదా ఇది వచ్చేసి ప్రజల కోసం బాగుంది మంచిగా చేశారు అనుష్క గారు చాలా బాగా చూపించారు ఇందులో One more blockbuster movie in UV Creations. One more blockbuster UV Creations. UV Creations lo producer సాంకేతిక నిపుణులకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు కృషి వల్లనే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది ఇట్ ఇస్ ఆల్ గోర్స్ క్రేజ్ గో టు UV Creations. మేము ఒకటి చేసాం అది మొత్తం కళా దర్శకుడు రవీంద్ర గారు మొత్తం ఆయన ఒక పట్టుదల ఆయన శ్రమ ఫలితం చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సార్ ఆ సెట్కి తమ్మన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంటర్వెల్ ఎక్కడ అయితే నాకే భయం అనిపించింది చాలా బాగుంది తర్వాత అనుష్క గారి యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అరుంధతి తర్వాత ఒక రకమైన అది చూసాం సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ